मंचिर्याल जिल्लालोनी चेन्नूर कांस्टिट्यूएंसी अंटे चेन्नूर नियोजकवर्गंलोनी तेलुगुदेशं हयांलो नालुगु सार्लु एम्मेल्येगा విజయం సాధించి ఒకసారి కార్మిక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చేసిన తర్వాత అనుకోని తరుణంలో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టిన బోర జనార్దన్ గారు ఈరోజు అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంచెలంచెలుగా బలోపేతనం చేస్తూ ఈరోజు పార్టీ మారే స్థానంలోని పరిస్థితి ఉంది. అంటే దీనిపై మనం ఎలా తెలుసుకుందాం, దీన్ని బట్టి అంటే కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు అనే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. జీటీవీ స్టూడియో యజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను చెన్నూరు కాన్స్టిట్యూన్సీ నాకు అభినవ సంబంధం ఉంది. చిన్న వయసులోనే 27 ఇయర్స్లోనే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఒక మంచి కాన్స్టిట్యూన్సీగా, జిల్లాలో ఒక బెస్ట్ కాన్స్టిట్యూన్సీగా దాన్ని తయారు చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు పోటీ చేయడానికి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఆలోచిస్తూ ఉంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తూ ఉంది. ముందుగా ఎమ్మెల్యే కావాల్సిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు పెట్టుకోండి, ఆ దరఖాస్తుకు 25,000 రూపీస్ మీరు డబ్బులు కట్టని బ్యాంక్ నుంచి అని చెప్తే డబ్బులు కట్టి అప్లికేషన్ పెట్టుకున్నాం. చెన్నూరు నుంచి 14 మంది నాతో పాటు అప్లికేషన్ పెట్టుకున్నాం. తర్వాత ఏం చెప్పారంటే మీరు అన్ని గ్రామాల్లో పోయేసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా దాదాపు 2 సంవత్సరం నుంచి చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పటిష్టం కోసం ఈ 14 మందిని కూడా పోటీ పడి ఆర్థికంగా నష్టపోయి కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఒక్కే నైట్లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి నాకే చెన్నూరు టికెట్ అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అనే ఒక వ్యాపారవేత్త వచ్చి పోటీకి సిద్ధపడ్డాడు. అంత మటుకు మేము కూడా బాధపడలేదు. చెన్నూరు టికెట్ పోతే పోలీలే, పెద్దపల్లి పార్లమెంట్ సీట్ అని ఉంటుందని చెప్పి అనుకున్నాం. మళ్ళీ జాయిన్ అయిన వెంటనే చెన్నూరు టికెట్ నాదే, పెద్దపల్లి ఎంపీ సీటు నా కొడుకు కావాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఈయన బ్లాక్మెయిల్కు కాంగ్రెస్ పార్టీ కూడా తలొగ్గి చెన్నూరు నువ్వు పోటీ చేయి, నీ కొడుకు పార్లమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. పక్కన బెల్లంపల్లిలో వాళ్ళన్న పోటీ చేస్తున్నాడు. వికారాబాద్ వాళ్ళ బావ గడ్డం ప్రసాద్ అతను పోటీ చేస్తున్నాడు. దళితులునే 15 సీట్లు, ఆ 15 సీట్లలో మాలా మాదిగకు 1, 8, 1, 7 చొప్పున సీట్లు కేటాయిస్తారు. మాల కులాసులకు 7 సీట్లలో 4 సీట్లు వీళ్ళే పోటీ చేస్తున్నారు. అంటే గతంలో మీరు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు మీపై వాళ్ళు పోటీ చేశారు, ఇంతవరకు వాళ్ళపై విజయం సాధించారు, అట్లాంటిది మీరు కాంగ్రెస్లోకి వాళ్ళని రావడం మీరు ఏ రకంగా భావిస్తున్నారు? అదే చెప్తున్నాను. గతంలో నేను తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నా మీద ఎంపీగా పోటీ చేశాడు, ఒక దప్ప గెలిచాడు, 3 దప్పలు ఓడిపోయాడు. నేనున్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా వీళ్ళన్న పోటీ చేశాడు, ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు పోటీ చేసినా కానీ విజయం నేనే తెలుగుదేశం సాధించాను, కాంగ్రెస్ నుంచి వాళ్ళు పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీఆర్ఎస్లో కలవడం జరిగింది, ఆ నుంచి బీజేపీ కలవడం జరిగింది. వాళ్ళు ఎటుపోలో ఒక నిలకడ లేని విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. నేను బీజేపీలో ఉంటే వాళ్ళు బీజేపీ వచ్చారు, నేను బీజేపీ నుంచి బయటకు వస్తే వాళ్ళు బయటకు వచ్చారు, నేను కాంగ్రెస్ కదా వాళ్ళు కాంగ్రెస్ కావడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, బోడ జనార్దన్ గారికి ఎక్కడ కూడా ఎమ్మెల్యే పదవి దొరకకూడదు, ఎంపీ పదవి దొరకకూడదని ఒక ఆశయంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ విధానం తప్పు, ఈ ఆలోచన తప్పు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మీకు నిజంగా మీ నాన్న ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే జి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా అనేక పదవులు అవలంబించారు. ఆ పదవులు ఉన్నప్పుడు చెన్నూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను సూటిగా అడుగుతున్న వాళ్ళను, వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఒక నేషనల్ హైవే తీసుకొచ్చాడా, ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాడా, ఏం చేశాడు, ఒక మంచి ప్రాజెక్టులు తెచ్చాడా, ఈ ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఆయన
చెప్పవలసిన బాధ్యత వాళ్ళతో ఉంది. మీ నానే డెవలప్మెంట్ చేయలేదు, మీ అన్న డెవలప్మెంట్ చేయలేదు, నువ్వు ఎంపీ గుండి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదు. మళ్ళీ ఈనాడు మాకు 4 సీట్లు కావాలి కాంగ్రెస్ అని చెప్పి తీసుకొని పోటీ చేస్తుందంటే కేవలం డబ్బు అహంకారం. డబ్బు మా దగ్గర ఉంది దళితులలో, మేము దళిత వాళ్ళు పోయేసి దళిత సీట్లలో పోయి పోటీ చేస్తాం, నేను డబ్బు పెట్టి గెలుస్తానని చెప్పి ఉద్దేశంతో వచ్చారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, డబ్బు ఉంటే జనరల్ సీట్లలో పోయి పోటీ చేయండి. జనరల్ సీట్లలో పోటీ చేస్తే మీకు అక్కడ తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పి. దళితులకు అన్యాయం చేస్తూ దళిత నియోజకవర్గాలు వచ్చి పోటీ చేసి ఓ దళితకు అన్యాయం చేస్తే అది మీరు దళితులే కాదని చెప్పి మీకు తెలియజేస్తుంది. అంటే బీఆర్ఎస్ గెలుపు కోసమే ఈ చేరికలు చేస్తున్నారా, లేకుంటే మీరు ఎంతమందితో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు? అంటే ఇప్పుడైతే మా పార్టీ కార్యకర్తలు అందరిని కూడా నేను తర్వాత జాయిన్ చేస్తాను. రేపు నాతో పాటు ఒక 10 మందే జాయిన్ అవుతారు, ఎందుకంటే సీఎం మీటింగ్ కాబట్టి సీఎం స్టేజ్ పైన ఇంతమంది వచ్చి ఉండదు. అదొక పెద్ద పబ్లిక్ మీటింగు, అది ప్రజావేదిక. ఆ ప్రజావేదికలో మేమందరం కాదు, మేము చేయలేదు. నా జాయినింగ్ అయిపోయినా కానీ చెన్నులో దాదాపు 4-5 వేల మందితో నాతో ఉన్న ఫాలోవర్స్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరబోతారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వివేక్ వెంకటస్వామి చాలామందిని నిన్న 12 నుంచి 13 వేల మందిని కాంగ్రెస్లో చేర్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే దీన్ని మీరు ఏ రకంగా భావిస్తారు? అంటే ఇప్పుడు ఎవరైతే పోయారో వాళ్ళంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే, పోయిన వాళ్ళంతా కూడా అవకాశవాదం కోసం వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్గా వాళ్ళు పనిచేశారు. వీళ్ళు అన్నను ఓడించింది ఈ నాయకులే. ఈ నాయకులకు వినోద్ ఓడిపోయినప్పుడు ఏం చెప్పారంటే, నన్ను ఓడగొట్టారు కాబట్టి భవిష్యత్తులో మీ నాయకత్వం మీకు గాదులు తొడిగిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈయన గాదులు పట్టుకుని పోయి తొడిగిస్తుంది పోయారా, వాళ్ళు జాయిన్ అయ్యి గాదులు తొడుకుంటే నాకు తెలియదు. మేము అన్నట్టుగా 13-14 వేల మంది లేవు, కేవలం 2 వేల మంది నిన్న జాయిన్ అయ్యారు. 2 వేల కంటే ఎక్కువగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకుంటాడు. అంటే దీన్ని మీరు అంటే ఏ రకంగా సుమన్ గెలవగలుగుతారా, లేకుంటే ధీటుగా వివేకం తట్టుకొని? వివేకు ఇక్కడ బలం లేదు, వివేక్ ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏం ఓన్లీ విజిటర్స్ మట్టుకే, ఎలక్షన్ టైం పాస్ అయితే ఎలక్షన్ టైం పోతుంది, అంతే తప్ప ఆయనకు సంబంధం లేదు. సుమన్ డెవలప్మెంట్ చేశాడు, కాన్స్టిట్యూన్సీలు అనేక సంక్షేమ పథకాలు కాకుండా బ్రిడ్జెస్ నిర్మించినది కానివ్వండి, డిప్టివేషన్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అనేక పథకాలు డెవలప్మెంట్ చేశాడు. డెవలప్మెంట్కి నన్ను మేము సపోర్ట్ చేస్తూ ముందుకు పోతుంది తప్ప సుమన్ కోసం అని కాదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసిన తెలంగాణ మొత్తంలో కూడా చెన్నూరు కాల్స్ని కూడా డెవలప్ చేసిన ఉద్దేశంతో డెవలప్మెంట్కి మద్దతు నేను పోతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతి సన్నిహితులైన గోడ జనార్దన్ గారు అంటే ప్రజా ఆశీర్వాద సభలో రేపు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం తీసుకుని ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో ప్రవీణ్ కుమార్, జీ తెలుగు, మంచిర్యాల జిల్లా.